హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫైర్బేస్ అనేది మన యాప్కి ఎలా యాడ్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. అంతేకాకుండా ఫైర్బేస్ అనేది ఆ యాప్కి ఎలా యూజ్ అవుతుంది, మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైర్బేస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. నేను ఎటువంటి వీడియో పెట్టినా కూడా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇందాకలో ఒక వీడియో పెట్టడం అనేది జరిగింది అండ్ 27 వ్యూస్ అయితే వచ్చాయి. పర్లేదు ఫ్రెండ్స్, ఇప్పటికీ 27 వ్యూస్ అంటే నాకు తెలిసి ఇది మంచి వ్యూస్ అండ్ లైక్ కూడా చాలా మంది చేస్తున్నారు. నేను ఎటువంటి వీడియో చేసినా సరే నాకు ఫుల్ ఎంకరేజ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఎందుకంటే నాకు మంచి యూట్యూబర్ అవ్వాలనేదే ఏమన్నమాట. ఖచ్చితంగా ఈ 1 year లోపు 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేదే నా టార్గెట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా దానిపై వీడియో అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా థంకేబుల్లో మన యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫైర్ బేస్ అంటే ఏంటి అంటే ఒక ఆన్లైన్ స్టోర్ అన్నమాట. ఎవరైనా సరే ఇప్పుడు మన ఆన్లైన్ ఎర్నింగ్ యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా సరే మన డీటెయిల్స్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇస్తారు కదా, అంటే ఫోన్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు. ఆ డేటా మొత్తం ఈ ఫైర్ బేస్ ఉంటుంది కదా, దీంట్లో మనకి సేవ్ అయ్యి మనకి ఆ డేటాని చూపిస్తుంది అనమాట. ఎవరైనా సరే పేమెంట్ రిక్వెస్ట్ కానీ పెట్టినట్లయితే మనకు చూపిస్తుంది. రిడీమ్ చేయాలనుకుంటారు కదా కొంతమంది, వాళ్ళకి మనం పేమెంట్ అనేది పంపడానికి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది అండ్ మీకు చూపిస్తాను కూడా అది ఎలా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇచ్చిన AIA ఫైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఫైర్ బేస్ని మీరు యాడ్ చేయ అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు ఫైర్ బేస్ DB1 అని ఉంది కదా, ఇది ఒక ఆన్లైన్ స్టోర్గా మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫైర్ బేస్ టోకెన్ అని ఉంటుంది అండ్ ఫైర్ బేస్ URL ఉంటుంది. అండ్ ఫైర్ బేస్ టోకెన్ అంటే ఏంటి, ఫైర్ బేస్ URL అంటే కూడా ఏంటో కూడా ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మీరు చేయవలసిన పని ఏం లేదు ఫ్రెండ్స్, గూగుల్లో ఫైర్ బేస్ అని సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, నన్ను ఎవరు అడిగారు మొబైల్లో యూజ్ చేయొచ్చా అని. యూజ్ చేసి ఫ్రెండ్స్, మొబైల్లో కూడా ఇది యూజ్ చేసి మన ఫైర్ బేస్ అకౌంట్ని మన యాప్కి యాడ్ చేయొచ్చు. మొదటగా వచ్చిన లింక్ని ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లాగిన్ అయిపోండి, పెద్ద కష్టమేమీ కాదు, జస్ట్ లాగిన్ అయిపోవడమే మీ ఈమెయిల్ అడ్రస్తో. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. ఈ ఫైర్ బేస్ అకౌంట్ ఉంటేనే ఎవరైనా సరే పేమెంట్ రిక్వెస్ట్ పెట్టినా వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు ఎంటర్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ పాస్వర్డ్స్ అవి వస్తాయి, మీకు ఈ ఫైర్ బేస్ అకౌంట్లోనికి వస్తాయి అన్నమాట. ఇది ఒక ఆన్లైన్ స్టోర్గా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది అడుగుతుంది, మీరు లాగిన్ అని ఇవ్వండి. లాగిన్ అని ఇచ్చేసాక ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా, మీ కంట్రీ అనేది మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ ఇచ్చేయండి. బేసిక్గా అందరిది ఇండియా ఉంటుంది కాబట్టి నేను ఇండియా అని ఇచ్చేస్తున్నాను. ఇండియా అని ఇచ్చేసాక ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. కొంచెం ఇది లోడింగ్ అనేది అవుతుంది. దానికంటే ముందుగా ఇంకో విషయం చెప్పాలి మీకు ఏంటంటే, ఈ ఫైర్ DB అనేది మనకి ఎన్ని స్క్రీన్లో ఉపయోగపడుతుందో తెలుసా ఫ్రెండ్స్. ఓన్లీ ఎవరైతే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారో ఆ పేజీలో మాత్రమే ఫైర్ బేస్ DBని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారనమాట, అంటే పెడతారనమాట. అంటే ఇక్కడ ఎవరైనా సరే లాగిన్ అవుతారు కాబట్టి మనకి వాళ్ళ పాస్వర్డ్స్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ 5 DBని పెడతారు. అంతేకాకుండా ఎవరైనా సరే పేమెంట్ రిక్వెస్ట్ పెడతారు కదా, మీకు ఆ స్క్రీన్ అనేది చూపిస్తాను. హోమ్ స్క్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. హోమ్ స్క్రీన్ దగ్గర ఇక్కడ వాళ్ళ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ ఎర్నింగ్ వాళ్ళు ఎంతమంది రెఫరల్ చేశారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి అనేది. ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి వాళ్ళు వచ్చాక వాళ్ళు రిడీమ్ చేసుకోవడానికి ఇక్కడ విత్ డ్రా ఉంది కదా, సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక రిక్వెస్ట్ వస్తుందన్నమాట. వీళ్ళు పేమెంట్ రిడీమ్ అనేది చేసుకున్నారు, వీళ్ళకి మీరు అమౌంట్ అనేది పంపించండి, మీ డీటెయిల్స్ అనేది వస్తాయి. ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే, అంటే మీరు ఇక్కడ వీళ్ళు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలంటే వాళ్ళు మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి కదా, ఆ ఫోన్ నెంబర్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక ఫైర్ DB అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఫైర్ బేస్ DB అనేది ఇది ఉంది అండ్ ఫైర్ బేస్ DB2 కూడా ఉంది. అండ్ అంటే వాళ్ళ రిఫరల్ ఏంటి కూడా మీకు చూపిస్తుంది ఇది. వాళ్ళు మీరు రిడీమ్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. ఈ 2 స్క్రీన్స్లో మాత్రమే మనకి ఫైర్ DB అనేది ఉపయోగపడుతుంది. మన స్క్రీన్లో ఎక్కడైతే యూజర్ అనేవారు డీటెయిల్స్ అనేది ఇస్తారో లేదా రిడీమ్ బటన్ క్లిక్ చేస్తారో ఆ స్క్రీన్స్ మాత్రమే మనకి ఫైర్ DB అనేది ఉపయోగపడుతుంది. అండ్ స్క్రీన్ 1 అనేది ఉంచేస్తాను నేను. ఇక్కడ ఫైర్ DB1 అని ఇచ్చేసాక నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీకు వెంటనే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా స్క్రాల్ చేసుకుని డౌన్లో వచ్చినట్లయితే ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ స్టార్ట్ని క్లిక్ చేయండి అండ్ మళ్ళీ ఇక్కడ కూడా గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి, అండ్ నోట్ ప్యాడే తీసుకోవసరం లేదు బట్ తీసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఒక లింక్ అనేది, ఇది ఏంటంటే యూఆర్ఎల్ అనమాట. ఫైర్ బేస్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది యూఆర్ఎల్ అనమాట. దీన్ని మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు కాపీ చేశాను కదా ఫ్రెండ్స్, నోట్ ప్యాడ్లో మనం సేవ్ చేసుకుందాం. అంటే సేవ్ చేసుకోవాల్సిన లేదు, మీరు డైరెక్ట్గా మీరు పేస్ట్ చేసినా పర్లేదు, బట్ మీకు చూపించడానికి నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను, చూపించడానికి మాత్రమే, మీకు అర్థం కావడానికి ఇది మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో ఉంది ఇక్కడ, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఫైర్ బేస్ టోకెన్ అని. ఇది ఏంటంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్ ఒక గేర్ బాక్స్ లా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక కనిపిస్తుంది వెబ్ ఏపీఐ కీ అని, దీన్ని మీరు కాపీ చేయండి. ఇది మీకు ఏంటంటే ఇదనమాట ఫైర్ బేస్ టోకెన్ ఉంది కదా అది. అండ్ సేవ్ చేస్తున్నాను. ఈ రెండింటిని మీరు సేవ్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైర్ బేస్ టోకెన్ అని. ఫైర్ బేస్ టోకెన్ అయితే అన్నిటికీ ఒకలానే ఉంటుంది. ఆ టోకెన్ మీరు కాపీ చేయండి. ఈ టోకెన్ దగ్గర మీరు ఇచ్చిన దాన్ని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. రెండో దాంట్లో మనకు కనిపిస్తుంది కదా యూఆర్ఎల్ అని, దీన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ ఫైర్ బేస్ యూఆర్ఎల్ ఉంది కదా ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఇక్కడ ఇలా చేసి సేవ్ చేసినట్లయితే, సేవ్ అవసరం లేదు, జస్ట్ ఎంటర్ క్లిక్ చేసినట్లయితే సేవ్ అనేది అయిపోతుంది. అండ్ ఈ రెండే అయిపోయాయి మనకి. ఇప్పుడు ఎవరైనా సరే మనకి అకౌంట్లో కానీ లాగిన్ అయినట్లు అయితే మనకి ఇక్కడ ఒక ఎంప్టీ బాక్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వైట్గా ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట వాళ్ళ ఏ ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయ్యారు, ఏ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యారు, అండ్ ఏ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశారో మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ రూల్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ అండ్ ఇక్కడ నిల్ అని కనిపిస్తుంది, ఇక్కడ కూడా నిల్ అని కనిపిస్తుంది, ఈ రెండు తీసేసి ట్రూ అని పెట్టండి. అండ్ ఇక్కడ మీరు పబ్లిష్, ఈ రెండుని మీరు ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ పబ్లిష్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే పబ్లిష్ అనేది అయిపోతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చిన డేటా అనేది ఎరేజ్ కాకుండా ఉంటుంది. అండ్ మనకి రూల్స్ పబ్లిష్డ్ అనేది అయిపోయాయి. అండ్ డేటా అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలానే ఈ 5DB2 అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అలానే సేమ్ ఇందాకలానే మీరు ఒక ఇంకో న్యూ ప్రాజెక్ట్ని తీసుకుని ఫ్రెండ్స్, యాడ్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే సేమ్ ఇందాక ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా తీసుకున్నారో సేమ్ అలానే ఇంకో ప్రాజెక్ట్ని తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే వీరు రిఫరల్ ఐడీస్ అనేవి ఇందులోకి వస్తాయి. అంటే ఎవరైనా సరే రిఫరల్ ఇస్తారు కదా, ఆ రిఫరల్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా వాళ్ళు ఎన్ని రిఫర్ చేశారో కూడా వాళ్ళకి మనకి ఇందులోనే వస్తాయి. ఎవరైనా సరే పేటిఎం రిక్వెస్ట్ కానీ పెట్టినట్లయితే, అంటే మనీ అనేది రిడీమ్ కానీ చేసినట్లయితే మనకి డేటా అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నా వరల్డ్ది ఎలా వచ్చిందో అని. ఇది నా వరల్డ్ది అనమాట. అంటే ఇంతకుముందు యాప్ అనేది క్రియేట్ చేశానని చెప్పాను కదా, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అంటే మీకు ఒక ఎలా ఉంటుంది దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమ్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రెడీమ్ కానీ ఎవరైనా చేసినట్లయితే రెడీమ్ ఆప్షన్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ రెఫరల్ అని ఉంది కదా, డౌన్లో రెఫరల్ లిస్ట్ కూడా ఉంది, మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేది వస్తాయి. అండ్ ఇక్కడ రిజిస్టర్ అయ్యారు కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ పాస్వర్డ్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు వస్తుంది. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు రెఫరల్ లిస్ట్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే రెఫరల్ లిస్ట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరనేది ఏంటి అనేది. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఈ లింక్ని కాపీ చేసుకొని ఇది మీరు ఎందులో పేస్ట్ చేస్తారంటే హోమ్ అని ఉంది కదా, హోమ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హోమ్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిడీమ్ ఆప్షన్ ఉంటాయి కదా, అండ్ ఫైర్ బేస్ DB1 అని ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని ఇక్కడ కాపీ చేయండి. అంతేకాకుండా టోకెన్ అనే దానికి ప్రతిదానికి ఒకటే ఉంటుంది, మీరు ఇంకా స్పెషల్గా ఏం పెట్టవసరం లేదు, అన్నిటికీ ఒకటే. అండ్ యూఆర్ఎల్ దగ్గర మారుతుంది, ఈ 2 యూఆర్ఎల్ సేమ్ అలానే ఇవ్వండి. ఇక్కడ యూఆర్ఎల్ అనే దగ్గర మాత్రం ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మీరు ఇవ్వండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫైర్ బేస్ DB2 అని ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా సరే పేటిఎం రిక్వెస్ట్ కానీ పెట్టినట్లయితే మనకి వెంటనే వచ్చేస్తుంది. వీళ్ళు మీకు రిడీమ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ అనేది పెట్టారు, వాళ్ళ నెంబర్ చూసి మనం మనీ అనేది పంపించడమా లేదా పేటిఎం రిక్వెస్ట్ అనేది రీఛార్జ్ చేయడం అనేది మనం ఇచ్చిన ఆఫర్ని బట్టి ఉంటుంది. అంటే మీకు మనీ ఇస్తే మనీ ఇవ్వాలి, ఫ్రీ రీఛార్జ్ కానీ చేయనట్లయితే ఫ్రీ రీఛార్జ్ అనేది మీరు చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్ మెసేజ్ అనేది కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నీ నోటిఫికేషన్ అనేది ఇచ్చిన ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పుష్ నోటిఫికేషన్ అని ఇక్కడ మనకి యాప్లో ఏమైనా జరిగినా సరే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలా ఉండడానికి మాత్రం అక్కడ ఆ నోటిఫికేషన్ అనేది ఇచ్చాను. నన్ను చాలామంది అడిగారు అక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది ఏంటనే. ఎవరైనా సరే మీ మొబైల్ ఏదైనా చేసినట్లయితే అంటే లైక్ ఏవైనా సరే ఆఫర్లు కానీ వచ్చినా ఇలాంటివి ఏవైనా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి కదా యాప్స్ ద్వారా, అది మీకు అలా యూజ్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ వస్తుంది, అది స్పెషల్ ఇంకేమీ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా దానిపై వీడియో చేస్తాను. అండ్ మొబైల్లో రన్ అవుతుంది లేదా అడిగారు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా రన్ అవుతుంది. మీరు మొబైల్లో కూడా చేయొచ్చు ఈ ఫైర్బేస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఎలానే మీకు టెక్నాలజీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా దానిపై వీడియోని చేస్తాను. అండ్ నా వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం, జై హింద్.